నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి ధనసు రాశి వారికి ఈ వారం విశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఆర్థిక పరమైన సర్దుబాటు చేయడం కష్టతరం అవుతుంది మీకు రావాల్సిన ధనం రా రాకుండా ఇరుక్కుపోయి ఇబ్బంది పడే పరిస్థితి గోచరిస్తుంది మీరు చెల్లించవలసిన చెల్లింపులకు గాను ఒత్తిడి అధికమవుతుంది బ్యాంకు లోన్లకు సంబంధించినటువంటి ఇన్స్టాల్మెంట్ని అతి కష్టం మీద కట్టగలుగుతారు అదేవిధంగా వివాహ శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు మంచి సంబంధం కోసం ఇంట్లో వాళ్ళకి నచ్చిన సంబంధం కోసం ఎంతగానో శ్రమించాల్సినటువంటి పరిస్థితి సూచిస్తుంది దగ్గరగా వచ్చి దూరంగా వెళ్ళిపోతున్న సంబంధాల వల్ల మానసికంగా కొంత క్లేశం అనేది కలుగుతుంది మానసికమైన అశాంతి అనేటువంటి కలుగుతుంది ఎందుకు సంబంధాలు చెడిపోతున్నాయి అనే విషయం మీకు అర్థం కాదు జాతకంలో ఉన్న గ్రహదోషాల వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దీనికి భృగు పాస్పద హోమం అనేది చేయించుకోవటం అనేది చెప్పదగినటువంటి సూచన ఈ భృగు పాస్పతి హోమం చేస్తే సంబంధాలు కుదురుతాయి దానికి కారణం ఏంటంటే జాతకంలో ఉన్నటువంటి వివాహ సంబంధమైన సమస్త దోషాలను కూడా ఈ భృగుబాస్పతి హోమం వల్ల నివారణ అవుతాయి అంచేత వివాహ శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా ఈ భృగుబాస్పతి హోమం చేయటం వల్ల సానుకూలపడతాయి ఈ దోషాన్ని గమనించకుండా ఎన్ని సంబంధాలు చూసినా ఇబ్బందులు పడటం తర్వాత పెళ్లి చేసినా కానీ వాళ్ళకి సంబంధించినటువంటి వైవాహిక జీవితం బాగుండకపోవటం ఇలాంటివి సంప్రాధిస్తాయి ఇలాంటి సంప్రాప్తించకుండగా ముందు జాగ్రత్తగా ఇలాంటివి తీసుకుంటే ఈ ఇలాంటి హోమాది కృతువులు చేసుకుంటే మంచి ఫలితాలు సంప్రదిస్తాయి దీనికి సంబంధించి మీకేవిధ సందేహాలుంటే మునుగు డాట్ కామ్ని సంప్రదించండి అదేవిధంగా నూతన పరిశ్రమలు స్థాపించడానికి అవసరమైనటువంటి అనుమతి పత్రాలు లభిస్తాయి నూతన వ్యాపారంలో మంచి భాగస్వాముల్ని ఎన్నుకొని చేర్చుకుంటారు వాళ్ళ పరపతి వల్ల చాలా వరకు వ్యాపారం బాగా నడుస్తుందని చెప్పని మీ వరకు మీరు భావిస్తారు మీరు భావించిందే నిజమవుతుంది ఆ రకమైన వ్యూహంతో వాళ్ళని మీరు భాగస్వాములుగా చేర్చుకోవడం అనేది జరుగుతుంది అంతర్లీనంగా కొంతమంది రాజకీయ నాయకులు అధికారుల యొక్క ప్రోత్సాహం భాగస్వామ్యం కూడా మీ వ్యాపారంలో ఉంటుంది మీకు ఎలాంటి ఇబ్బంది లేనటువంటి మంచి వాతావరణం కలుగుతుంది మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది ప్రతి కోణంలో కూడాను ఏదో రకమైనటువంటి మేలు జరుగుతుంది ప్రతి వాళ్ళు కూడాను ఏదో కారణం మీద మిమ్మల్ని మెచ్చుకోవడం అనేది జరుగుతుంది మీ ద్వారా సహాయం పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ మాట వింటారు కీలకమైన సమయంలో మీకు ఎలాంటి ద్రోహం చేయరు ఎన్ని రకాల ప్రలోభాలు చూపించినా మీ వైపే ఉంటారు తరతరాలుగా మీకు వస్తున్నటువంటి ఉన్నటువంటి మంచి పేరు ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సానుకూలపడే పరిస్థితిగానే గోచరిస్తుంది ఇట్టి పరిస్థితిలో కూడాను వ్యక్తిగత ప్రతిష్టకు కానీ కుటుంబ పదిష్టకు కానీ వంశపతిష్టకు కానీ ఎలాంటి ఇబ్బంది లేనటువంటి వాతావరణం కలుగుతుంది దానికోసం మీరు ఎంతగానో శ్రమిస్తారు కొన్ని త్యాగాలు కూడా చేస్తారు పెళ్లిగానటువంటి మగపిల్లల విషయంలో దిగులు మాత్రం అలాగే ఉంటుంది ఇంకా సంబంధాలు కుదరనటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు బాగుంటాయి విదేశీయాల సంబంధన విషయాలు అక్కడ ఉద్యోగం చేసే పరిస్థితులు ఇవన్నీ కూడా సానుకూలపడతాయి అయితే ఈ ధనసరాశి వారికి జన్మరాశిలో శని ఉన్నాడు ఏలినాడు శని నడుస్తుంది కనుక ఎనిమిది శనివారాల సరికి తైలాభిషేకం చేయించి అఘోర పాస్పద హోమం చేయాలి ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను నీలాంజన సమాభాసం నవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన నమామి శనేశ్వరం అనేటువంటి స్తోత్రాన్ని ఐదు సార్లు చదువుకోవాలి మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది శనేశ్వర స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది ఆ అనుగ్రహంతో మీరు దేన్నైనా సాధించగలుగుతారు అందులో ఎలాంటి సందేహం లేదు ప్రతిరోజు బతి కూడాను అష్టములుగా తేలతోటి దీపారాధన చేయటం సిద్ధగతంతో మీ ఇష్టమైన దేవుడికి కానీ దేవతకు కానీ అభిషేకం చేయటం చెప్పదగినటువంటి సూచన ఈ ధనసు రాశి వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య మూడు ఏదైనా పరిమిద వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి